ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పంపిణీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇంతకీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, ఎవరిపై ఎఫెక్ట్ ఉండబోతుంది వంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. జులై 1న చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గతంలో తన హయాంలో లేని విధంగా అందరికీ పెన్షన్ల పంపిణీ చేశారు. జగన్ సర్కార్ తీసుకువచ్చిన సచివాలయ ఉద్యోగులను ఉపయోగించుకుని పెన్షనర్లకు డబ్బులు పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ఒకేసారి 7,000 పెన్షన్ను ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం. పెంచిన పెన్షన్ను 4,000 రూపాయలు, దీనికి 3 నెలల ఎరియర్స్ కలుపుకొని మొత్తంగా 7,000 అందజేసింది. దీని వల్ల పెన్షనర్లకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కీలక అంశాన్ని ప్రకటించింది. పెన్షన్ల పంపిణీ అంశంపై ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో జగన్ పెన్షన్లు ఉన్నట్టుగా ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈ అంశంపై విచారణకు ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 2.5 లక్షల బోగస్ పెన్షన్లు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ అంశంపై విచారణ చేయాలని నిర్ణయించింది. అంటే టీడీపీ ప్రభుత్వం హయాంలో తొలి నెల పెన్షన్ల పంపిణీ తర్వాత ఇప్పుడే వెంటనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆధార్ కార్డు లో వయసు మార్చుకుని కొంతమంది పెన్షన్ పొందుతున్నారని, వికలాంగులు కాకపోయినా వికలాంగుల పెన్షన్ పొందే వారు ఉన్నారని, ఒంటరి మహిళలు కాకపోయినా పెన్షన్ తీసుకునే వారు కూడా ఉన్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయట. ఇప్పుడు ఈ అంశంపై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ చేసింది, విచారణ జరపనుంది. ఇందులో అనర్హులుగా గుర్తించిన వారికి పెన్షన్ రాకపోవచ్చు. అంటే గతంలో జగన్ సర్కార్ లో పెన్షన్ పొందిన వారిలో ఇప్పుడు కూడా చాలా మందికి పెన్షన్ రాదని అనుకోవచ్చు. అంతేకాకుండా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెన్షన్లు పొందుతూ అర్హులైన వారికి పెన్షన్ ఆపి ఇష్టానుసారంగా వ్యవహరించిన అధికారులపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది. బాధ్యులైన అధికారులు చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. భారీగా మండల స్థాయి అధికారులను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెన్షన్ల అవకతవకలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని ఈ అంశాల ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. అయితే 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే స్టార్ట్ చేసేశారుగా అని సర్వత్రా అనుకుంటున్నారు. ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.